మరి అంతేకాకుండా అంటే ప్రాజెక్ట్ల పరిస్థితి ఇది, ఉద్యోగాల కోసం మాట్లాడితే అదే పేద బిడ్డలు లక్షలు అప్పులు చేసి ఆస్తులమ్మి కన్న తల్లులు పుస్తలమ్మి ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తే పేపర్ లీక్ అయి అసమర్థత వల్ల వాళ్ళ జీవితాల్లో అంటే మన్ను పోయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని వంచించిండు, అవినీతి ఆకాశానికి ఎదిగింది, ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది. మేము కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాం, ఏనాడు కూడా కనీస గౌరవ మర్యాదలు లేవు. ప్రగతి భవన్ పోతే ఆనాడు ప్రగతి భవన్ నిజంగా బానిస భవన్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఎక్కువ కావాలి. అంటే దుర్మార్గమైన పరిపాలన, ఒక రాచరిక పరిపాలన, నియంత్రిత పరిపాలన. అసెంబ్లీ సాక్షిగా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర పరిస్థితిని. రాజీనామా చేస్తానని మాట్లాడినారు, నేను కాగితాలు చూపించిన, చేయి రాజీనామా ఇప్పుడని హరీష్ రావును. అంటే మేక వన్న పులుల్లాగా చెప్పేది ఒకటి చేసింది ఒకటి. వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే ఎవరి కోసం? అంటే వీళ్ళ కోసం, వీళ్ళు బాగుపడడానికి. ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు ముఖ్యమంత్రి గారు. వినాలి ఒక విషయం, నాకు అంటే జరిగిన సంఘటన చెప్తా ఉన్నా. అంటే ఎంత దుర్మార్గం అంటే మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను అన్నాడు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నా. అప్పుడే కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు కేజీటీపీ మాట్లాడింది. నా వంతు వచ్చినప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కలెక్టర్కి అప్పీల్ చేస్తూ ఒక మాట చెప్పిన, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిల్ ఫండ్స్ 2% విద్య కోసం ఖర్చు పెట్టండి, ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పేదల ఇంట్లో చదువుకునేటువంటి వాతావరణం ఉండదు. పేదరికం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, టీవీలు కావచ్చు, రకరకాల సమస్య వల్ల. అందుకని పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు స్కూల్కు రప్పించండి, సాయంకాలం 7 గంటల వరకు ఉంచండి, 3 గంటలు ఉదయము, సాయంకాలం 3 గంటలు, 6 గంటలు. గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వాళ్ళకి ఎంతో కొంత పారితోషం ఇచ్చి ఈ 3 గంటలు ఆ 3 గంటలు చదువు చెప్తే హోంవర్క్ కావచ్చు, పేపర్లు కావచ్చు, ఆటపాటలు కావచ్చు, ఇవన్నీ చేస్తే ప్రతి స్కూల్ కూడా ఒక గురుకుల పాఠశాలగా మారుతుంది. వాళ్ళకు ఉన్నదేదో కలియో గంజో దాగొస్తారు అన్న. నేను చెప్పినంత గాలికి పోయింది. అదేంటండి అట్లా మాట్లాడతారు, కలియో గంజ అంటారు ఏందని? అంటే భూతపదమా? భూతపదమా అది? అంటే పేద నిజంగా తపన ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు పోరాటాలు చేసిరు, ప్రాంతాలు చేసిరు, యూనివర్సిటీలు గాలికి వదిలేసిరు, ఉద్యోగాలు గాలికి పోయినాయి, చదువులు గాలికి పోయినాయి. ఏ ఒక్క